వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి. మూడు పల్టీలు కొట్టిన లారీ. ఎన్నో వేల ఎకరాలు నిరుపేదలకు పంచిన ఘనత సిపిఐదే. 95 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్న నాయకులు. వేములవాడ పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల స్వాధీనం, దుకాణాలకు జరిమానాలు. ఎన్ఆర్ఐ పాలసీ కోసం నిర్మల్ నుండి జనవరి 4న పాదయాత్ర ప్రారంభం. వేములవాడ ముంపు గ్రామాల ప్రజల కష్టాలు మంత్రి కేటీఆర్ గారికి కనబడడం లేదని ప్రశ్నించిన వేములవాడ బీజేపీ నాయకులు. పోలీసులకు నైపుణ్యం అభివృద్ధి కోసమే ఫైరింగ్ శిక్షణ జగిత్యాలలో ప్రారంభించిన ఐజీ ప్రమోద్ కుమార్. వికారాబాద్ జిల్లా మొమిన్పేట్ ప్రధాన రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ జిల్లా మెమిన్స్పేట్ మండలం ఇజ్రా చిట్టంపల్లి తండా కోటపల్లి మెమిన్స్పేట్ ప్రధాన రోడ్డుపైన ఒకే కుటుంబానికి చెందిన వారు ఆటోలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా ఆర్టీసీ బస్సు అప్పుడే వచ్చి ఆటో ముందు ఆగింది. వెనకాలే లారీ వేగంగా వస్తుందని గమనించని ఆటో డ్రైవర్ ముందుకు కదలడంతో ఆటోను లారీ ఢీకొట్టడంతో లారీ రోడ్డు పక్కకి దూసుకుపోయి మూడు పల్టీలు కొట్టింది. ఆటోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా లారీలో ఉన్నవారు చావు బ్రతుకుల్లో ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న గీతా జయంతి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. నాగిరెడ్డి మండపంలో సంస్కృత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు భగవద్గీత పారాయణం చేశారు. గత మూడు రోజులుగా జరిగిన హోమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు ఈరోజు పూర్ణాహుతి చేశారు. దీంతో గీతా జయంతి ఉత్సవాలు ముగిశాయి. శాస్త్ర విస్తరై చెప్పబడింది. అంటే ఒక్క భగవద్గీత ఉత్సవాన్ని మనం పట్టుకుంటే చాలు, ఈ శాస్త్ర విశేషాలన్నీ మీకు అవసరం లేదని చెప్పి ఆ గీతామహత్వం చెప్పబడింది. ఇలాంటి భగవద్గీత జయంతిని పురస్కరించుకుని దక్షిణ గంగా ప్రసిద్ధమైనటువంటి రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు దీక్షతో స్వామివారి యొక్క నాగిరెడ్డి మండపంలో చక్కగా స్వామివారికి నిత్యం కూడా
భగవద్గీత సంపూర్ణ భగవద్గీత ఆధారంగా నిర్వహించబడింది. చాలా విశేషమైనటువంటి సర్వోపనిషదోభావో గోప్తా గోపాల బాలక నిర్వహించిన శాస్త్రం అంటే ఉపనిషత్తులన్నీ కూడా గోవైతే ఆ ఉపనిషత్తుల ద్వారా వచ్చినటువంటి సారూపంలో ఉన్నటువంటి పాలు గీతామృతం. అలాంటి గీతామృత మహాయజ్ఞం ఇక్కడ రాజరాజేశ్వరంలో ఈ రోజు గీతామృత ఈ ఉత్సవాన్ని కూడా పూశాయి. ఈ ఉత్సవంలో పాల్గొనేటువంటి యువత అన్నిట్లో ముందుండాలని, క్రీడల పట్ల ఆసక్తి కనబరుస్తూ ముందుకెళ్లాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాలకర్ బాలాజీ అన్నారు. బట్టిమల్ల క్రీడాకారులకు డ్రెస్ కోడ్ ను బాలాజీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ భారతదేశం నరేంద్ర మోడీ గారి పాలన వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షులు ఎడ్ల సుధాకర్, కార్యదర్శి డి శ్రీనివాస్, కిషన్ మోర్చా కార్యదర్శి డి సాయిలు, బీజేవైఎం ఉపాధ్యక్షులు జి శేఖర్, అసరి రాజ్కుమార్, బీజేపీ మండల నాయకులు బొగ్గు ప్రభాకర్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మట్టిమల్ల గ్రామానికి ఇచ్చేసిన శ్రీ మిరల్కర్ బాలాజీ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుల గారికి మా యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మా యూత్ సభ్యులందరికీ వారు మనకు డ్రెస్ కోడ్ ఇవ్వడం జరిగింది. వారికి డ్రెస్ కోడ్ ఇచ్చినందుకు మా వట్టిమల్ల గ్రామ యూత్ తరపున వాళ్లకు మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా ఇంత యూత్ సభ్యులకు మంచి ప్రోత్సాహం ఇవ్వడానికి క్రికెట్ ఏదైనా ఏ గేమ్ అయినా కానీ మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. మన బీజేవైఎం ప్రెసిడెంట్ మిరల్కర్ బాలాజీ గారు, మేము వాళ్లకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం యూత్ తరపున. ఎన్నో వేల ఎకరాలు నిరుపేదలకు పంచిన ఘనచరిత్ర సిపిఐకి ఉందని జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. 95 సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఐ జెండాను వేములవాడలో మహాలక్ష్మి వీధిలో ఎగురవేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. వేములవాడ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పటి వరకు ఇయ్యనందువలన, ఇప్పటి నుండి పరంపోగు జాగాలు ఇప్పటి వరకు ఇయ్యనందువలన, ఇప్పటికైనా ప్రజలు పక్షాన పోరాటం చేసి జెండాలు పట్టి ఇస్తామని చెప్పి ప్రజల కోసం పోరాటం చేస్తామని కడారి రాములు అన్నారు. ఈరోజు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సమస్యల మీద పోరాటం చేసి రైతుల సమస్యల మీద ప్రతి గడిల మీద దొరలను తరిమి కొట్టిన పార్టీ సిపిఐ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ. ఇవాళ 100 సంవత్సరాలు నిర్వహించుకొని ఘనచరిత్ర రోజు నాడు కొంతమంది వేలాది ఎకరాలకు భూములు వంచిన ఘనచరిత్ర సిపిఐ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీది. ఇవాళ వరకు ఇవాళ మేము చెప్పడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెమ్లవాడలో ఈ రోజు నుంచి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ల సమస్య ఇప్పటికి పోయినది లేదని చెప్పేసి ఈ సంవత్సరం ఇవాళ వరకు 100 సంవత్సరాలు గడిచిన ఎడల ఇవాళ మేము మాట్లాడడం జరుగుతున్నది. ఎక్కడ పరంపరకు జాగాలు ఉన్నా కూడా ఇక్కడ జెండా వాతి ప్రతి కార్మికునికి డబుల్ బెడ్రూమ్కు జాగాకు అనుకూలంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి సిపిఐ పార్టీ ఇలా వాగ్దానం చేస్తుంది. భారతీయ కమ్యూనిస్టు పార్టీ వెనుక పోకుండా కూడా సిపిఐ పార్టీ జెండాలు వాతుకుంటా కూడా పరంపరకు జాగాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అవి ఇట్లా నిలిచిపెట్టేది లేదు. నిరుపేదలైన వాళ్లకు ఇప్పిస్తామని చెప్పేసి భారతీయ కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయ మహామండల పడిపూజలో భాగంగా స్వామివారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.
ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఊరేగింపును అయ్యప్ప మాలాదారులు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, ఓరుగంటి తిరుపతి, నాగపురి నర్సాగౌడ్, ఏనుగు నరసింహారావు, కొండ యాదగిరిగౌడ్, రాము నందురావు, దేవేందర్ సంతోష్, వివిధ మండలాల స్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాబు సాక్షతుభ్య నమో నమః. అదే విధంగా ఇక్కడ శబరిమల కూడా మనము అక్కడ కూడా పోయిస్తూ కరోనా పుట్ట బాగా స్వామిని కూడా పోలేక ఉన్నాము. దాని గురించి స్వామిని కూడా సంఖ్య తగ్గింది. అదేవిధంగా మనం ఎత్తే ఎప్పుడు ఎట్లా చేస్తున్నామో అదే రీతిగా మనం చేసుకుని పోతున్నాము. లోక కళ్యాణార్థ స్వామివారు వీధి వీధిలో తిరిగి ఒక భోగ పూజ అనమాట. ఏముంటే కూడా దాన్ని వివరించాలని ఇది ఒకటి కార్యక్రమం. ఇక ఏ రోగాలు కూడా మళ్ళా రోగం పెంచుకుంటూ పోతున్నారు. అటువంటి రోగాలు మన దేశం రావద్దు, మా లోకం రావద్దు. ఇది భగవంతుడు ఉన్నాడు, ఎవరికి ఏమి కాదు. అదే రీతిగా మన స్వామిని వీధి వీధిలో తిరుపతి పోతున్నాము. అరటి పూజిస్తూ ఈరోజు అందరు సర్వే జన సకిన భగవంతు లోక కళ్యాణం కావాలి. ప్రతి ఒక్కరూ న్యాయ ధర్మం ఉండండి. గోమాతను పూజించుకోండి, తల్లిదండ్రులు పూజించుకోండి. అదే రీతిగా ఉంటే మాకు ఏ దోషం కూడా రాదు. సర్వే జన సకిన భవంతు స్వామి. రేపు మహాపడి పూజ ఉంటుంది. రాత్రి 6 గంటలకు స్టార్ట్ చేస్తున్నాము. మధ్యాహ్నం అష్టాభిషేకం ఉంది. ప్రతి ఒక్క స్వాములు రాండి, అందరు సేవ చేసుకోండి. స్వామి పరిపూర్ణ అనుగతి స్వీకరించుకోండి. అయ్యప్ప యథావిధిగా చేసి మనం ప్రతి డిసెంబర్ 22 మండల పూజ జరుగుతుంది. అదే రీతిగా అదే రీతి చేసుకుంటూ పోతున్నాము. అందరికీ అందరు భక్తులు రావాలని ప్రార్థిస్తున్నాము. అయ్యప్ప నకరేకల్ పట్టణంలోని శ్రీ 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 అయ్యప్ప స్వామి 29వ మండల పూజ మహోత్సవానికి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన స్వాములతో కలిసి పూజలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కూడి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అయ్యప్ప స్వాములు వారిని శాలువాతో సత్కరించారు. వేములవాడ పట్టణంలోని పలు దుకాణాల్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వహించారు. అధిక మొత్తంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను స్వాధీనం చేసుకుని జరిమానా విధించారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు మరియు గ్లాసులు వాడినా అమ్మినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జాతర గ్రౌండ్ ఏరియాలో యజమానులకు ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ ఆర్ఐ గంగాధర్, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ కోసం నిర్వహించే గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా అధ్యక్షుడు జంగిడ్ మధు అన్నారు. జనవరి 4 రోజు నుండి జిల్లా కేంద్రంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని, నిర్మల్ జిల్లా కేంద్రం నుండి గుమిర్యాల్ గోదావరి బ్రిడ్జి మీదుగా నిజామాబాద్ జిల్లాలో ప్రవేశించి బీయింగల్ మీదుగా జగిత్యాల జిల్లా కేంద్రం చేరుకుని కొండగట్టు చేరుకుని ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని కరీంనగర్ జిల్లాలోని ప్రవేశించి గంగాధర్ క్రాస్ రోడ్ మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించి తడగొండ బోయిన్పల్లి మీదుగా కోరెం అనంతపల్లి మీదుగా జగిత్యాల జిల్లాలో ప్రవేశించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవేశించి రుద్రంగి చెందుత్తి మాల్యాల్ మర్రిగడ్డ నుండి వేములవాడ చేరుకుని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దర్శనం చేసుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రం చేరుకుని సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంగీడ్ మధు, ఉపాధ్యక్షులు మదంటి తిరుపతి, ఆయా మండలాల అధ్యక్షులు దాసరి బాబు, మార్గం అశోక్, చెల్లా సంతోష్, ఇసంపల్లి అజయ్ కుమార్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ప్రెసిడెంట్, విలేజ్ ప్రెసిడెంట్లు అందరం ఈరోజు తడగొండ గ్రామంలో ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 తారీఖు నాడు తలపెట్టిన పాదయాత్ర గురించి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి ఎక్కడ ఎండింగ్ అవుతుంది, దాని గురించి చర్చించుకొని అలాగే ముఖ్యమైన 2 విషయాలు
తెలంగాణ మన కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తా అని మన తెలంగాణ ప్రభుత్వంలో ఎన్ఆర్ఐ పాలసీ ఇస్తా అని చెప్పి ఏ విధంగా అయితే మాట ఇచ్చి మరిచిపోయిండో దాని సాధనలో భాగంగానే ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మళ్ళీ రీసెంట్గానే మన కేంద్ర ప్రభుత్వం ఒకటి జీవో జారీ చేసింది. ఏమిటంటే గల్ఫ్ కార్మికులు ఇక నుంచి ఎవరైనా బతుకు దేశం బతుకు బాట కోసం పరాయి దేశమైన మన గల్ఫ్ దేశాలకు పోవడానికి ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళ వేతనాల్లో సగం జీతం కడిచేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఎలాగ ప్రాణత్యాగం చేసిర్రో అదేవిధంగా ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తులు నిజంగా వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎన్ఆర్ఐ పాలసీ ముఖ్య డిమాండ్స్, ఎన్ఆర్ఐ పాలసీ తెలంగాణ సంపూర్ణ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం జీవో వెంటనే రద్దు చేయాలి. ఈ జీవో గిట్ట రద్దు చేయకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన ఎంపీ సంజయ్ అన్న గారిని మరి అలాగే ఇతర బీజేపీ నాయకుల ఇంటి ముట్టడించిన కార్యక్రమం జరుగుతుంది. ఇది మేము మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం. జై ఎన్ఆర్ఐ పాలసీ. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో జిల్లా పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాలు, రోడ్డు ప్రమాదాలు, ఈ చలాన్ ట్రాఫిక్ నిబంధనలు, సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సైబర్ నేరాలు, దొంగతనములు, బాల్య వివాహాలు, వివిధ చట్టాలపై గ్రామీణ ప్రజలను చైతన్యం చేస్తూ కరోనా అంటువ్యాధి వలన కష్టనష్టాలను వివరిస్తూ గుట్కా, అంబర్, జూదం, గంజా మరియు ఇతరితర రుగ్మతల పట్ల ఆట పాటల ద్వారా, నాటికల ద్వారా అవగాహన కల్పించడమైంది. నేరరహితంగా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో మనకు పోలీస్ కళాపం నుంచి ఈ కార్యక్రమం పెట్టించిన అదేవిధంగా మన అంబారు గుట్కాలతోటి చాలా మంది అంబారు గుట్కాలకు అలవాటు పడి వాళ్ళు మానదామన్నా ఇక మానలేని పరిస్థితి ఉన్నది. దయచేసి ఏదో విధంగా డాక్టర్ దగ్గరికి అయినా పోయి మానుకోండి. దాంతో ఎన్నో నష్టాలు మన ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి అంబారుతో ఎన్ని నష్టాలు ఉన్నాయి అని చెప్పి మా పాట ద్వారా మా రుద్రంగి మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన రెండు పూరి గుడిసెలు అంటుకుని పూర్తిగా దగ్దగ్ కావడంతో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
నిప్పు అంటుకుని ఇంటి సామాగ్రి, బట్టలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. ఈ బాధితులకు మండల కేంద్రానికి చెందిన కంటేరెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడు స్పందించి రెండు కుటుంబాలకు చెరో 2,000 చొప్పున 4,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం కాబట్టి దాతలు ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గొళ్ళెం నర్సింగ్, నాయకులు కుమార్ గంగ రాజంలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మధ్యాహ్నం 2 గుడిసెలు అగ్నికి కాలిపోవడం జరిగింది. వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ బట్టలు కానీ మొత్తం కాలిపోయినాయి. వారికి ఆర్థికంగా నా వంతు కొంచెం సహాయం చేయడం జరిగింది. మిగతా వారు కూడా దయచేసి వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయగలరని కోరుకుంటూ, అలాగే వాళ్ళకు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ పాస్పోర్ట్లు కానీ కాలిపోయి ఉన్నాయి. వాళ్ళకు ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ వాళ్ళకు ఏదైనా సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు తొందర ఏమైనా ఇంకేమైనా కావాలంటే ఎంఆర్ఓ గారు వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఇటు రోజున మధ్యాహ్నం 1 గంటకు కరెంటు వైర్లు మెరిసి మరి 2 గుడిసెలు కాలిపోవడం జరిగింది. మరి దీన్ని చూసి మన కంటరెడ్డి అన్నగారు, మాజీ వార్డు మెంబర్ కంటరెడ్డి అన్నగారు చూసి అయ్యో ఇలా అన్నీ కాలిపోయినాయని తెలుసుకొని పిల్లలకు 2 కుటుంబాలకు 2,000 రూపాయలు నిత్యావసర సరుకుల కోసం ప్రస్తుతానికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దయచేసి ఇంకెవరన్నా ఇలాంటి పెద్ద మనసు ఉన్నవారు ఎవరన్నా వీళ్ళకు ఏ ఆధారాలు లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. దయచేసి వీళ్ళని కొంచెం ప్రభుత్వం కానీ ఎంఆర్ఓ కానీ ఇంకెవరన్నా అధికారులు ఉన్నా కానీ కొంచెం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా వెల్లువెల్లలుగా ఉంటాయని కోరుకుంటున్నాను. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండలం ఇజ్రా చిట్టెంపల్లి తాండా రోడ్ ప్రమాద బాధితులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పరామర్శించారు. పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ గారు, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య గారు, కలెక్టర్ పౌసుమి బసు గారితో కలిసి మర్పల్లి చేరుకుని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల వద్ద మంత్రికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున మంత్రి సబితా ఇంద్రారెడ్డి 50,000, ఎంపీ రంజిత్ రెడ్డి 50,000, ఎమ్మెల్యే ఆనంద్ 25,000 రూపాయలను అందజేశారు. వేములవాడ ముంపు గ్రామాల ప్రజల కష్టాలు మంత్రి కేటీఆర్కి కనబడడం లేదా అని వేములవాడ బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు జర్మనీకి పోయి 10 నెలలు గడుస్తున్నా పత్తా లేడని అన్నారు. సిరిసిల్ల ఆర్డీఓకి వేములవాడ ముంపు గ్రామాల ప్రజలపై ఎందుకంత కోపమని అధికారులు వెంటనే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కారం చేసి నష్టపరిహారం చెల్లించాలని లేని ఎడల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్రజలతో ర్యాలీగా వెళ్లి గవర్నర్ను కలుస్తామని వేములవాడ బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా దారుణం. ఇవాళ వేలాది కుటుంబాలు మరియు స్వరాష్ట్ర ప్రయోజనాల కొరకు దాదాపుగా 30,000 ఎకరాలు 15,000 కుటుంబాలు పూర్తి స్థాయిలో త్యాగం చేసినటువంటి సందర్భం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రాజెక్టులో నీళ్లు నింపి ప్రాజెక్టుల పేరు మీద కోట్ల రూపాయలు దండుకోవడం మీద ఉన్నటువంటి సోయి, మరి త్యాగధనుల యొక్క పెండింగ్ సమస్యల పరిష్కారంలో ఉండకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి మధ్యమానర్లో పోస్తారు, మధ్యమానర్ నుంచి అంతగిరిలో పోస్తారు, అంతగిరి నుంచి రంగనాయక సాగర్ తీసుకెళ్తారు, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్కి తీసుకెళ్తారు. రాష్ట్రం అంతా నీటితోను కూడుకున్నటువంటి రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నారు. భూ నిర్వాసితుల యొక్క భూములన్నీ బలవంతంగా లాక్కొని ఆర్థికంగా నష్టపెట్టడమే తప్పితే ప్రాజెక్టుల వల్ల ఇప్పటికీ నేటికి ఎక్కడ ఒక ఎకరానికి కూడా అదనంగా నీరిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనిపించినట్టు దాఖలా లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి 2005 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం హయాంలో స్టార్ట్ అయినటువంటి ఈ మధ్యమానేరు ప్రాజెక్టు దాదాపుగా 20 ఏళ్ళు అవుతా ఉంది. 20 ఏళ్ళుగా చాలామంది ఎంతో ఆశతో తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు మా భూములకు, మా ఇళ్లకు, మా కుటుంబాలకు నష్టపరిహారం రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలను పట్టించుకోబోతున్నారు.
కనీసం ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సర్వం త్యాగం చేసినటువంటి మధ్యమానేరు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో, ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో, భూములకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో, అమ్మాయిలకు అబ్బాయిలకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాబోయేటువంటి వారం 10 రోజులలో మరి మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని మరి బోడగుండు మీద వెంటకలు బీకినట్టు దుర్మార్గమైనటువంటి ఆర్డీఓని ఇక్కడ పెట్టుకున్నారు. మానవత దృక్పథం లేకుండా త్యాగతనుల మీద కనికరం లేనటువంటి ఒక అధికారిని పెట్టుకొని మీ చెప్పు చేతులలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి అధికారి మంత్రి గారు శాసనసభ్యులందరూ కళ్ళు తెరిచి సమస్యల పట్ల చిత్తశుద్ధితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ గ్రామాన మీరు గ్రామ సభలు పెట్టుకుంటారా, లేకపోతే అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను పిలుచుకుంటారా, మీకు సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అవసరమైతే ప్రతిపక్షాలుగా మేము కూడా ఉన్నాం సహకరించడానికి సరి అయినటువంటి మరి సమాధానం చెప్పడానికి. కనుక వెంటనే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పూనుకోవాలని చెప్పేసి జిల్లా మంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి మా రాష్ట్ర అధినేత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఎక్కడికి వెళ్లాలో, ఏ విధంగా మిమ్మల్ని దెబ్బకొట్టాలో, మిమ్మల్ని ఏ విధంగా కిందికి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారంలో మా సమస్యలు పరిష్కరించేటువంటి కోణంలో ముందుకెళ్లాలో మాకు తెలుసు. కానీ మర్యాదగా ప్రభుత్వం ఉంది కదా, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఈ జిల్లాకు ఒక మంత్రి ఉన్నాడు కదా, ఈ నియోజకవర్గాలు నాలుగు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని వేణుగుమట్ల గ్రామం సమీపంలో జిల్లా పోలీసులకు శిక్షణ కొరకు ఫైరింగ్ రేంజ్ను ఐజీ ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీపీ గారు మాట్లాడుతూ జగిత్యాల జిల్లా పోలీసులకు ఫైరింగ్లో శిక్షణ మరియు నైపుణ్యంను అభివృద్ధి చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ ఫైరింగ్ రేంజ్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ఏర్పాటు కోసం కృషి చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డిఎస్పీలు వెంకటరమణ, గౌజ్ బాబా, ఏఆర్డిఎస్పీ ప్రతాప్, సిఐలు రామచంద్రరావు, రాజేష్, కిషోర్, ఆర్ఐలు సైదులు, నవీన్, వామనమూర్తి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.